క్రిస్టియన్ వాయిస్ ప్రేక్షకులకు దేవుడి నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. పాలకొల్లు పాస్టర్లకు బహిరంగంగా సవాల్ విసిరిన కల్వరి టెంపుల్ పాస్టర్ సతీష్ కుమార్, ఈ అంశం మీద ఈరోజు నేను మీతో చర్చించాలని ఆశపడుతున్నాను. ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన అంశం డిజిటల్ చర్చిలు, లేకపోతే తెర మీద ఆరాధనలు. ఈ అంశాన్ని తెర మీదకు తీసుకువచ్చింది కల్వరి టెంపుల్ అధినేత పాస్టర్ పి సతీష్ కుమార్. అయితే డిజిటల్ చర్చ్ అంటే ఏంటంటే, తెర మీద వాక్యాన్ని బోధిస్తారు, తెర మీదే ఆరాధన జరుగుతుంది. వెళ్ళిన వాళ్ళు ఆ తెర మీద ఆరాధన చూసి ఆ వాక్యాన్ని విని తిరిగి ఇంటికి వస్తారు. పాస్టర్తో కానీ మిగతా వాళ్ళతో కానీ వారికి ఎటువంటి సంబంధం కానీ ఏమీ ఉండదు. ఇది డిజిటల్ చర్చ్. అయితే ఇది కొంతకాలంగా సజావుగానే జరుగుతూ ఉంది. ఈ మధ్య కాలంలో పాలకొల్లులో కూడా అటువంటి ఒక చర్చ్నే స్థాపించినప్పుడు పాలకొల్లులో ఉన్న పాస్టర్స్ సంఘం ఈ యొక్క పర్టికులర్ విషయాన్ని బట్టి నిరసన వ్యక్తం చేస్తూ రోడ్ల మీద ధర్నా చేశారు. ఆ యొక్క కల్వరి టెంపుల్ చర్చ్ వరకు వెళ్ళి ఆ చర్చ్ దగ్గర నిరసనను వ్యక్తం చేశారు. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ యొక్క అంశం బహుగా ట్రెండింగ్ అవుతుంది, ట్రోలింగ్ అవుతుంది కూడా. సతీష్ కుమార్ గారి మీద నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు, పాజిటివ్గా మాట్లాడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. క్రిస్టియన్ వాయిస్ తరఫున మా యొక్క అభిప్రాయాన్ని కూడా మేము తెలియపరచాలని ఈ యొక్క వీడియో చేయడం జరుగుతూ ఉంది. మేము చేసే ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అనేక మందిని సబ్స్క్రైబ్ చేసేలా ప్రోత్సహించండి. సో ఈ విషయానికి వస్తే, మేము ఈ యొక్క వీడియోకి ఇచ్చిన టైటిల్ పాలకొల్లు పాస్టర్స్ని సవాల్ చేసిన సతీష్ కుమార్. మేము ఈ వీడియోకి ఈ టైటిల్ ఎందుకు ఇచ్చామంటే, రీసెంట్గా పాలకొల్లులో పాస్టర్లు నిరసన వ్యక్తం చేసినప్పుడు దానికి కౌంటర్గా సతీష్ కుమార్ గారు కొన్ని వీడియోలు వాళ్ల యూట్యూబ్ ఛానల్స్ అయిన కల్వరి మీడియా మరియు కల్వరి టెంపుల్ లైవ్లో విడుదల చేయడం జరిగింది. ఆ వీడియోలను మేము అబ్జర్వ్ చేసినప్పుడు అసలు ఎందుకు ఈయన ఈ యొక్క పాలకొల్లు పాస్టర్స్ మీద ఎంత కక్ష కట్టి ఇలా వీడియోలు రిలీజ్ చేస్తున్నాడు అనే భావన మాకు కలిగింది. మీకోసం ఒక చిన్న క్లిప్ని ప్లే చేస్తున్నాం. కల్వరి టెంపుల్లో ఉన్నటువంటి ఆ స్వచ్ఛత, కల్వరి టెంపుల్లో ఉన్నటువంటి ఆ క్రీస్తు ప్రేమ, ఆ ఉజ్జీవం ఆ ప్రాంతాల్లో ఉన్న సంఘాలన్నింటిలో కూడా రగలాలి. అందరూ సేవకులు కూడా స్వచ్ఛమైన దేవుని వాక్యాన్ని బోధించి సంఘాలను అభివృద్ధి పరచుకోవాలి అని ఖచ్చితంగా ప్రార్థన చేస్తున్నాం. క్లిప్పింగ్ని చూశారు కదా, ఈ వీడియోలో సతీష్ కుమార్ గారు ఏమంటున్నారంటే, స్వచ్ఛమైన వాక్యం మీకు కావాలంటే కల్వరి టెంపుల్కి రండి అని ఆయన బోధిస్తున్నాడు. అంటే స్వచ్ఛమైన వాక్యం ఒక్క కల్వరి టెంపుల్లో మాత్రమే బోధిస్తారా, వేరే చర్చిల్లో బోధించరా? వీక్షకులారా, ఒకసారి గమనించండి. ఆయన ఏమంటున్నాడు, మీరు వెళ్ళే సంఘాలకు వెళ్ళండి, మీ సంఘ కాపరికి మీ దశంభాగాల్ని, మీ యొక్క కానుకల్ని ఇవ్వండి. వెళ్ళిన తర్వాత మీరు మీకు ఖాళీ సమయాల్లో కల్వరి టెంపుల్కి రండి, స్వచ్ఛమైన వాక్యాన్ని ఆస్వాదించండి, అనుభవించండి అని రెండవ మాటను ఆయన పలుకుతున్నాడు. అంటే ఈయన దృష్టిలో పాలకొల్లు లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ చర్చిలో కూడా స్వచ్ఛమైన వాక్యం బోధించట్లేదా? ఒకసారి ఆలోచించండి, స్వచ్ఛమైన వాక్యం ఒక కల్వరి టెంపుల్లోనే బోధిస్తారా? ఇది మేము మీ ముందుంచాలనుకుంటున్నాం. రెండవ విషయానికి వస్తే, ఆయన ఏమంటున్నాడంటే, మీ చర్చిలో మీరు ఆరాధన అటెండ్ అయ్యి తర్వాత కల్వరి టెంపుల్లో రెండో సర్వీస్కి కానీ మూడో సర్వీస్కి కానీ రమ్మని ఆయన అడుగుతున్నాడు. రెండవ సర్వీస్కి ఈయన చర్చికి వెళ్ళడం అంత అవసరమా? అంటే ఈ విషయాన్ని నేను మీ ముందుకు ఎందుకు తీసుకొస్తున్నాను? మొదటిది, ఈయన స్వచ్ఛమైన వాక్యం కావాలంటే మా చర్చికి రమ్మన్నాడు. రెండవది, మీకు ఖాళీ సమయం ఉంటే మా చర్చికి రమ్మని ఆయన అభ్యర్థిస్తున్నాడు. అసలు రెండు చర్చలకు వెళ్ళడం అవసరమా? వీక్షకుల ముందుకు ఈ అంశాన్ని కూడా మేము తీసుకొస్తున్నాం. విశ్వాసి ఒక సంఘానికి వెళ్ళటం చాలా మంచి విషయం. అదే సంఘానికి కట్టుబడి ఆ సంఘంలో అనేక విషయాలు నేర్చుకోవడం కూడా చాలా గొప్ప విషయం. రెండు సంఘాలకు వెళ్ళినప్పుడు సంఘం అంటే ఏంటి? ఒక సంఘానికి ఒక కాపరి ఉంటాడు. సంఘంలో అనేక రకమైన సిద్ధాంతపరమైన విషయాలు చర్చించబడతాయి. ఒక సంఘానికి ఒక కట్టుబాటు ఉంటుంది. రకరకాల సంఘాలకు వెళ్ళినప్పుడు రకరకాల కట్టుబాట్లు, రకరకాల సిద్ధాంతాలు మనకి తెలుస్తూ ఉంటాయి. అలాగే ఒక వ్యక్తి ఒక సంఘానికి అనుసంధానమై ముందుకు వెళ్ళడం చాలా మంచి విషయం. రెండు మూడు సంఘాలకు వెళితే అసలు ఏది అర్థం కాకుండా వెనక్కి వెళ్ళే అవకాశాలు చాలా ఉంటాయి. మరి ఈయన ఎందుకు ఈ రెండు చర్చలకు వెళ్ళాలి అనే ఆలోచనని ప్రోత్సహిస్తున్నాడు? వీక్షకులు ఒకసారి ఆలోచించాలి. మూడవదిగా, ఈ యొక్క వీడియోలో మాట్లాడుతూ కల్వరిలో ఉన్న ఉజ్జీవం మిగతా చర్చిల్లో రావాలి అని ప్రగల్భాలు పలుకుతున్నాడు. కల్వరి చర్చిలో ఉన్న ఉజ్జీవం మిగతా చర్చిల్లో రావాలా, దేవుడు ఉజ్జీవం మిగతా చర్చిల్లో రగలాలా? అసలు ఈయన ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? అంటే కల్వరి టెంపుల్లో మాత్రమే ఉజ్జీవం ఉందా?
ఈ మధ్య కాలంలో చాలా మంది పాస్టర్లు కూడా కొంతమంది, అంటే నేను పేర్లు చెప్పను కానీ, మాతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు మీ యొక్క సిటీలో అడుగు పెడతాడు, మాతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు మీ యొక్క గ్రామంలో మీ ఇంట్లో అడుగు పెడతాడు. అంటే ఏంటి, మీరు వస్తేనే అడుగు పెడతాడా, వేరేవాడికి రారా? అలాగనే ఈయన మా సంఘంలో ఉజ్జీవం మీ సంఘంలో రావాలి అంటే, అంటే మీ సంఘం ఉజ్జీవంలో గొప్పదేనా? ఎందుకు ఈ ప్రగల్భాలు పలకటం, ఒకరికంటే ఒకళ్ళు గొప్పగా ఆలోచించుకోవడం? బైబిల్ ఏం సెలవిస్తుంది? ఒకరికంటే ఒకరినొకడు హెచ్చించుకొనుచు అని ఉంది. అంతేగాని నేనే గొప్ప అనే ప్రగల్భాలు బైబిల్ ఎప్పుడూ ప్రోత్సహించదు. అంటే కల్వరి టెంపుల్ ఏంటి, ఇక్కడ ఒక బెంచ్ మార్కా, ఒక స్టాండర్డ్ కొలబద్ద? ఎందుకు ఈయన ఇటువంటి ప్రగల్భాలు పలుకుతున్నాడు? కల్వరి టెంపుల్లో ఉజ్జీవం అందరికీ రావాలి, కల్వరి టెంపుల్లో స్వచ్ఛమైన వాక్యం అందరూ బోధించాలి. ఈ యొక్క వీడియో చూస్తున్నప్పుడు నా హృదయం చాలా బాధపడింది. కాబట్టి ఇటువంటివి సతీష్ కుమార్ గారి నోటి నుంచి వినడం ఎంతో బాధాకరం. ఇటువంటి పద్ధతులను సతీష్ కుమార్ గారు, కల్వరి టెంపుల్ వాళ్ళు మార్చుకుంటే మంచిదని మేము అభిప్రాయపడుతున్నాం. ఇప్పటి వరకు మీరు ఒక వీడియో చూశారు కదా, అదేవిధంగా పాలకొల్లులో పాస్టర్స్ నిరసన వ్యక్తం చేసినప్పుడు ఇంకొక వీడియోని కౌంటర్గా కల్వరి టెంపుల్ మీడియాలో విడుదల చేయడం జరిగింది. ఆ వీడియోని కూడా మీ కొరకు ప్రసారం చేస్తున్నాం, ఒకసారి చూడండి. ఇతర సంఘాలకు సభ్యులుగా ఉన్నట్లయితే దయచేసి ఆ సంఘాన్ని మాత్రం విడిచిపెట్టకండి. నెంబర్ 2, దయచేసి మీ దశమ భాగాన్ని కల్వరి టెంపుల్కి తీసుకురాకండి. ఏ సంఘానికి సభ్యులుగా ఉన్నారో ఆ సంఘంలోనే మీ దశమ భాగాన్ని దయచేసి ఇవ్వండి. మిమ్మల్ని ప్రేమించే, మీకోసం ప్రయాసపడే కాపరిని దయచేసి విడిచిపెట్టకండి. వీడియో చూశారు కదా, అయితే ఈ వీడియో చూసినప్పుడు మీకు చాలా సూతింగ్గాను, అంటే సతీష్ కుమార్ గారు ఎంతో గొప్ప పనులు చేస్తూ ప్రజలకు సేవ చేసే వ్యక్తిగాను మేలు చేసే వ్యక్తిగాను కనపడతాడు. అయితే నేను కొన్ని విశ్లేషణాత్మకమైన విషయాలను మీ ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాను. అసలు ఆ టైటిల్ని చూసారా మీరు? మీరు అక్కడ టైటిల్ని మీరు చూసినట్లయితే, క్రైస్తవ పాస్టర్ల్ని ఉతికారేసిన స్థానిక విశ్వాసులు. క్రైస్తవ పాస్టర్ల్ని ఉతికారేయటం, అసలు ఆ పదజాలం ఎంత దారుణంగా ఉంది ఆలోచించండి. నువ్వు ఒక పాస్టర్వి, నీ తోటి పాస్టర్ని ఉతికారేస్తుంటే నీకు సంతోషంగా ఉంది, ఇదేనా క్రైస్తవ ప్రేమ నువ్వు చూపించేది? అంటే నీ మీద ఒకడు రాయేసాడని నువ్వు వాడి మీదకి రాయేయటం క్రైస్తవ ప్రేమ? దేవుడు ఏం చెప్పి, ఒక చంప మీద కొడితే రెండో చంప చూపించమని చెప్పాడు. నువ్వు పాస్టర్లందరూ ఒకవేళ కల్వరి టెంపుల్ మీద నిరసనకు వచ్చి ఉంటే నువ్వు ప్రేమగా వారితో మాట్లాడి డిస్కషన్ చేసి ఈ యొక్క విషయాన్ని సార్ట్అవుట్ చేసుకోవాలి. అంతేగాని పాస్టర్లను ఉతికారేసిన స్థానికులు అని వీడియోలు పెట్టడం ఎంతవరకు సమంజసం అంటారు? వీక్షకులు మీరు గమనించాలి. టు ది ఎండ్ ఆఫ్ ది వీడియో ఒక పూజారిని తీసుకొచ్చి క్రైస్తవ పాస్టర్లకు గడ్డి పెట్టిన హిందూ పూజారి. మరి మీరెందుకని మీ కెపాసిటీ మీరు నిరూపించుకోండి. మీ కెపాసిటీ ఏంటి, మీ మందిరంలో ఉన్నది ఏంటి, మీ శక్తివంతమైన పాస్టర్ అయితే నేను ఎందుకు వదిలిపెట్టేస్తాడా? అసలు నాకైతే ఎంతో బాధ అనిపించింది. క్రైస్తవ పాస్టర్లకు గడ్డి పెట్టిన హిందూ పూజారి. అసలు ఈయన క్రైస్తవుడా హిందువా, నాకు అసలు అర్థం కాలేదు. మనల్ని మనం హింసించుకుంటూ, మనల్ని మనం తిట్టుకుంటూ, దేవుడే తెలియని ఒక వ్యక్తి ద్వారా దేవుడి చేత అభిషేకించబడి వాడబడే పాస్టర్లని ఈయన ఇటువంటి మాటలు అనిపిస్తూ సంబరపడిపోతున్నాడంటే, వీక్షకులారా గమనించండి, సతీష్ కుమార్ గారు ఏ లెవెల్కి దిగజారారు. అసలు నాకు ఇప్పుడు అర్థమవుతుంది, గత కాలంలో క్రైస్తవుల మీద ఎన్నో దాడులు, క్రైస్తవ పాస్టర్ల మీద ఎన్నో దాడులు జరిగినప్పుడు ఈయన మాట్లాడకపోవడానికి కారణం ఇదేననుకుంటా. ఈయన అసలు క్రైస్తవ పాస్టర్లతో తను తాను ఐడెంటిఫై చేసుకోవట్లేదు, క్రైస్తవంతో తను తాను ఐడెంటిఫై చేసుకోవట్లేదు. తానేదో గొప్పోడులాగా, తానేదో పెద్ద హీరోలాగా, క్రైస్తవ్యాన్ని ఉద్ధరించేవాడిలాగా ఫీల్ అవుతున్నాడు. తన మీద ఎవడైనా రాయేసినప్పుడు, ఈ మధ్యకాలంలో ఇంకొక వీడియో చూశాను, డాష్ గాళ్ళు అని సంబోధించాడు. అసలు ఏంటిది, ఈయన బోధించేది క్రైస్తవమేనా? క్రైస్తవ ప్రేమ, క్రైస్తవ సిద్ధాంతం, క్రైస్తవ సహనం, క్రైస్తవ విలువలు ఇవన్నీ ఎక్కడున్నాయి? వీక్షకులు ఆలోచించాలి. సతీష్ కుమార్ గారు పాలకొల్లు పాస్టర్స్ మీద సవాల్ విసిరారు, బహిరంగంగా సవాలుకు దిగారు. ఈ సవాల్ని మేము క్రిస్టియన్ వాయిస్ తరఫున ఖండిస్తున్నాం. అయితే ఇది ఒక్క పాలకొల్లు గురించే కాదని మేము అనుకుంటున్నాం, ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పాస్టర్లందరి మీద కూడా ఈయన సవాల్ విసిరినట్టు మాకు అనిపిస్తుంది.
ఎంటైర్ అంటే తను క్రైస్తవ సంఘంలోనే ఉంటూ క్రైస్తవుల మీద అంటే తన సొంత ఇంటి వారి మీద యుద్ధాన్ని ప్రకటించిన వ్యక్తిగా సతీష్ కుమార్ ఈ రోజు మన ముందున్నాడు. ఇక చివరిగా మేము మీ ముందుకు తీసుకురావాలనుకున్న అంశం డిజిటల్ ఆరాధన. అసలు ఏంటి ఈ డిజిటల్ ఆరాధన? ఎందుకు ఈ డిజిటల్ ఆరాధన ఎంత వైరల్ అవుతుంది? డిజిటల్ ఆరాధన ఒక సంఘానికి సమానమా? డిజిటల్ ఆరాధనలో ఏముంటుందండి? ఒక తెర కడతారు, అక్కడ పాటలు వినిపిస్తారు, వాక్యం చెప్తారు, ఇంట్లో యూట్యూబ్లో పెట్టుకున్నా కానీ అదే కదా జరిగేది. ఇక సంఘం యొక్క విలువలు అక్కడ మీకు ఎలా కనబడతాయి? ఆలోచించాలి. సంఘం అనేది సహవాసం కొరకు, సంఘం అనేది ఆత్మీయతలో ఎదగటానికి, సంఘం అనేది దేవుడిలో ఎదగటానికి, ఒకరి మధ్య ఒకరు ప్రేమ చూపించుకోవడానికి. ఆదిమ సంఘాన్ని చూడండి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కలిసి ఉన్నారు, కలిసి భోజనం చేశారు, కలిసి బలలో పాల్గొన్నారు, కలిసి ప్రార్థన చేశారు. మరి ఈ డిజిటల్ తరంలో ఎక్కడ కలుస్తున్నారు, ఎక్కడ ప్రార్థన చేస్తున్నారు, ఏం జరుగుతుంది, అసలు ఎవడు ఎవడికి తెలుసు? ఒక రకంగా సంఘం విస్తరించినప్పుడు అంటే కనీసం ఒక 1,000 మందికి అట్లా అయినప్పుడు సంఘం విడిపోవటం మనం ఆదిమ సంఘంలో చూసాం. ఇప్పుడు సంఘం 200,000 మందికి కూడా ఒకడే కాపరి మీ ముందే ఉంచుతున్నాం. ఆలోచించండి, వాళ్ళల్లో కనీసం 1% మంది పేర్లు కూడా సంఘ కాపరికి తెలియని దుస్థితి ఈనాడు. ఇంకా ఏం ప్రార్థన చేస్తాడు వాళ్ళ గురించి? ఆలోచించండి, క్రైస్తవ సంఘం డిజిటల్ ఆరాధన కాదు, క్రైస్తవ సంఘం డిజిటల్ చర్చ్ కాదు, కాకూడదు కూడా. చివరిగా అసలు సంఘాలు ఎక్కడ స్థాపించాలి? సతీష్ కుమార్ గారు, నార్త్ ఇండియా వైపు ఎందుకు చూడట్లేదు మీరు? అసలు ఎంత మిషన్ ఉంది అక్కడ? ఎంతమంది యేసుక్రీస్తుని తెలియకుండా ఉన్నారు? అక్కడ డిజిటల్ ఆరాధనలు పెట్టండి, అక్కడ సంఘాలను స్థాపించండి. అసలు మీరు ఎందుకు నార్త్ ఇండియా వెళ్ళట్లేదు? అందరూ ఒకే చోట ముక్కుమ్మడిగా పాలకొల్లు, రాజమండ్రి, గుంటూరు, నంబూరు, 100,000 చర్చిలు ఒక్కచోట ఎందుకు స్థాపిస్తున్నారు? రండి, అందరం కలిసి మిషన్ సేవలో, ప్రేషిత సేవలో పాల్గొందాం. నార్త్ ఇండియాలో ఎంతో పొలం ఉంది, ఎంతో సేవ ఉంది, కొయ్యాలి. అంత దూరం ఎందుకండి? పక్క రాష్ట్రం కర్ణాటక చూడండి, ఎంత డ్రై ఏరియా. యేసుక్రీస్తుని తెలియని వారు ఎంతమంది? కోకొల్లలు, ఎంటైర్ కర్ణాటక స్టేట్ మొత్తం కలిపినా కానీ చర్చి తక్కువ, 2,000 కంటే తక్కువే. రండి ఇక్కడికి, రండి ఇక్కడ సేవ చేయండి. మీరు రారు, ఎందుకంటే మీరు సేవ చేయాలనుకోవట్లేదు. మీరు ప్రజల్లో పేరు పొందాలి, డబ్బులు సంపాదించాలి, ఇదే మీ ఆశ. మేము క్రిస్టియన్ వాయిస్గా మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నాం. నిజంగా దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే నార్త్ ఇండియాకి టెంట్ మేకర్స్గాను, మిషనరీస్గాను వెళ్ళండి. అక్కడ సంఘాలను స్థాపించండి. కర్ణాటకకు రండి, అక్కడ సంఘాలను స్థాపించండి. ఆఫ్రికాకు వెళ్ళండి, అక్కడ సంఘాలు స్థాపించండి. ఎందుకు మీరే మీరే కొట్టుకుంటారు? ఇలాంటి వారి వల్ల కాదా దేవుని నామం దూషించబడుతున్నది అని బైబిల్ గ్రంథం సెలవించట్లేదా? దేవుని నామాన్ని దూషించేలాగా నలుగురి మధ్య నవ్వుల పాలుగా చేయొద్దు. దయచేసి దేవుడి కోసం నిలబడండి, ప్రేషిత సేవకు రండి, మిషన్స్లోకి రండి, మిషనరీస్గా రండి. దయచేసి ఈ వీడియో చూస్తున్న వీక్షకులు దయచేసి అఫెండ్ అవ్వద్దండి మేమేదో హార్ష్గా మాట్లాడుతున్నామని. మైండ్ పెట్టి ఆలోచించండి, మీకే విషయాలు చాలా బాగా అర్థమవుతాయి. అలాగే అటువంటి డిజిటల్ ఆరాధనలకు వెళ్ళేవారికి కూడా మేము ఇచ్చే సలహా, మీరు అసలు ఆ చర్చలకు ఎందుకు వెళ్తున్నారు ఆలోచించండి. ఆ చర్చలకు వెళ్ళటం వల్ల మీరు ఏం మేలు పొందుకుంటున్నారు ఆలోచించండి. మీరు అటువంటి డిజిటల్ ఆరాధనను ప్రోత్సహించకుండా ఒక మంచి సంఘానికి, ఒక చిన్న సంఘానికి, చిన్న మందకు మీరు వెళ్ళి దేవుడిలో ఎదగాలని, దేవుడి కొరకు మీరు ప్రాణార్పణంగా పోయబడాలని మా కోరిక. అట్టి కృపను దేవుడు మీకును మాకును అనుగ్రహించును గాక. ఆమేన్. God bless you all. God bless India.